తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ చుట్టూ విచారణ అనేది ఎడతెగని ఉత్కంఠ. జడ్జి గారు ముందు ఒకరిని మించిన ఒకరు వాదనలు అయితే కంటిన్యూస్ గా వినిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఏం సంబంధం లేదు, కావాలని నిరీక్షిస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తోంది, సిబిఐ అంత తప్పుడు దారిలో విచారణ చేస్తూ ముందుకెళ్తూ ఉంది. సో ఈ కేసులో నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నా ప్రమేయం ఏమీ లేదు, ఒక దస్తగిరి ఇచ్చిన వాగ్మూలం తప్ప మరొకటి ఏమీ లేదన్నది అవినాష్ రెడ్డి గారి వాదన, వీళ్ళ తరపు న్యాయవాదులు పదే పదే. సిబిఐ ఏమో ఇప్పుడు దాదాపు ఓపెన్ అయినట్లే. ఈ హత్య గురించి అవినాష్ రెడ్డికి ముందే తెలుసు, మా దగ్గర సాంకేతిక ఆధారాలు ఉన్నాయి, 4 సార్లు విచారించినా కూడా తాను మాకు సహకరించలేదు, సంబంధం లేని సమాధానాలు చెబుతూ ఉన్నారు. సాంకేతిక ఆధారాలు అంటే గూగుల్ టేక్అవుట్స్ ఏమో. వివేకానంద రెడ్డి గారిని చంపేసిన తర్వాత అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఈ వివరాలను చెబుతూ ఒక గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారు, ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆయనకు బెయిల్ ఇవ్వకండి, మేము అరెస్ట్ చేసే అవకాశం ఉంది, 40 కోట్ల డీల్కు సంబంధించి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి సిబిఐ తన వాదన ఏందో తాను కానీ వాళ్ళు వాదనలు వినిపించుకుంటూ పోతే, మధ్యలో ఇందులో ఇంప్లూడ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు అయితే ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్లోను దస్తగిరి వాంగ్మూలంలో కూడా అవినాష్ రెడ్డి పేరు ఉంది, ఎప్పుడు సిబిఐ నోటీస్ ఇచ్చినా ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టుకు వస్తూ ఉంటారు. అవినాష్ రెడ్డి ఈ కేసులు ఇప్పటికీ అరెస్ట్ శివశంకర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, వీళ్ళే దగ్గరుండి కనుక అక్కడ కుట్లేయించారు కంపౌండర్ తోటి, అది ఇంత దారుణమైన హత్యను వీళ్ళు గుండెపోటుగా ప్రచారం చేశారు. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వకండి, ఇందులో ఆయన పాత్ర ఉంది అని అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పి సునీత రెడ్డి గారి తరపున న్యాయవాదులు వీళ్ళు వాదనలు వినిపించారు. సో మొత్తం మీద అనుకుంటే ఉదయం తేలుతుందన్నది, జడ్జి గారి ముందు విచారణ జరిగింది, నెక్స్ట్ మధ్యాహ్నానికి వాయిదా పడింది, మధ్యాహ్నం ఇప్పుడు మళ్ళీ 2 నెలల నుంచి వాదనలు అయితే స్టార్ట్ అయ్యాయి, ఆ వాదనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో అసలు వీళ్ళు ఇచ్చే ఆధారాలను పరిగణలోకి తీసుకుని అవి సాక్ష్యాలు కూడా కాదన్నది అవినాష్ రెడ్డి గారి తరపు న్యాయవాదుల వాదన. గూగుల్ టేక్అవుట్ ఏంటి, అది లొకేషన్ కరెక్ట్గా చూపెడుతుందని ఎవరు చెప్పారు, అసలు అది సాక్ష్యాలుగా తీసుకోరన్నది వీళ్ళు, అవి సాక్ష్యాలుగా తీసుకుంటారు లేదో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళ వాదన పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటారు సునీత లాయరు, సునీతారెడ్డి గారి లాయరు. సిబిఐ ఏమో గుండెపోటుతో చనిపోయినట్లు ఎందుకు ప్రచారం చేశారు, అది మా విచారణలో తేలాలి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, 40 కోట్ల డీల్ జరిగిందని. ఇప్పుడు సిబిఐ చెబుతున్నటువంటి మొత్తం ఆ పాయింట్ ఈ పాయింట్ అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి మొత్తానికి ఆధారం దస్తగిరి వాంగ్మూలమే. సునీతారెడ్డి గారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నటువంటి మొత్తానికి ఆధారం దస్తగిరి వాంగ్మూలమే. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు తప్పితే ఏ ఒక్క విషయము కూడా వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్లో కొత్తవి లేదు. ఇన్ని సంవత్సరాలుగా సిబిఐ చేసినటువంటి విచారణలో వీళ్ళు కొత్తగా ఫైండ్అవుట్ చేసిన ఒక్క పాయింట్ కూడా లేదు. నేను మీరు చెప్పడం కాదు, సిబిఐ వాదనలనే చూడండి, దస్తగిరి వాంగ్మూలనే చూడండి, ఆ వాంగ్మూలం అన్నవే అంటే మొత్తం పాయింట్లని అంటే ఇంపార్టెంట్ పాయింట్లని నోట్ చేసుకొని అవే మొత్తం వాదనలు అయితే వినిపించుకుంటూ ఉన్నారు. సరే, తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో, తదుపరి సిబిఐ అవినాష్ రెడ్డి విషయంలో ఎలా ముందుకెళ్తుందో, అండ్ ఈ మొత్తానికి ఈ ఒక హత్య చుట్టూ 100 అనుమానాలు ఉన్నాయి, కుప్పలు కుప్పల అనుమానాలు ఉన్నాయి, తిరిగి 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 సిబిఐ ఎవరి మెడకు చూడతాదో చూద్దాం.